బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు శుభములు తెలియచేసుకుంటూ ఉన్నా మరొకసారి ఉదయకాల సమయంలో దేవుని వర్తమానం మీకు అందించడానికి ప్రభు నాకిచ్చిన ప్రశస్త సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను ఈరోజు మన ధ్యాన అంశము రెండవ కొరిందులకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఐదవ వచనం మిమ్మను మీరే పరీక్షించుకొనుడి అనేటువంటి మాట ఒకటవ కొరింది పదకొండవ అధ్యాయంలో ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు మీరు చూస్తే కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను అనేటువంటి మాట చూస్తున్నాం మనం మిమ్మను మీరే పరీక్షించుకోండి అని రెండవ కొరిందిలో ఉంది ఒకటవ కొరింది పత్రికలో ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్షించుకొనవలెను ఎలా పరీక్షించుకుంటాం ఏం టెస్టర్స్ ఉన్నాయి మన దగ్గర ఈ దినాల్లో చూసినప్పుడు ప్రతి ఇంట్లో షుగర్ మిషన్ బీపీ చెకింగ్ మిషన్ షుగర్ చెకింగ్ మిషన్ ఉంటూ ఉంది షుగర్ని చెకప్ చేసుకోవడానికి అంటే మార్నింగే చూసుకొని షుగర్ ఎంత ఉంది ఎక్కువ ఉందా తక్కువ ఉందా ఈ మధ్య కాలంలో ఫంక్షన్స్కి అటెండ్ అయ్యాము ఎక్కువ స్వీట్స్ తినేసాము ఎక్కువ ఏవేవో పదార్థాలు తినేసాము షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయని చెక్ చేసుకొని ఎక్కువ ఉంటే వేరే రకంగా ట్యాబ్లెట్ వేసుకోవడం తక్కువ ఉంటే వేరే రకమైనటువంటిది ఏదో చేసుకోవడం చేస్తూ ఉంటారు బీపీ ఉన్నవాళ్ళు అలాగే ప్రతిరోజు పరీక్షించుకుని ప్రతిరోజు కాదు వాళ్ళకి డౌట్ వచ్చినప్పుడల్లా లోపల ఏమైనా తేడా వస్తుంది బాడీలో అని అనిపించినప్పుడల్లా పెద్దవాళ్ళు మన ఇంట్లో ఉంటే ఆ రెండు మిషన్స్ కొనిపెట్టుకున్నారు ఈ రోజుల్లో పెద్దవాళ్ళ వరకు వెళ్ళిపోకలేదు అందరికీ చాలామందికి చాలా కామన్గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్గా మారిపోయినాయి అవి ఒకవేళ షుగర్ హై అయిపోతే చాలా ప్రాబ్లం అయిపోతుంది అని వృద్ధులకి లో అయిపోతూ ఉంటుంది ఎప్పుడు అప్పుడు కూడా చాలా ప్రాబ్లం అయిపోతూ ఉంటుందని ప్రతిరోజు కూడా చిన్నగా టెస్ట్ చేసుకుని చూసుకొని బాగానే ఉంది అనుకుంటూ ఉంటారు చాలామంది ఇలా పరీక్షలు చేసుకున్నారు ఇంట్లోనే చేసేసుకుంటున్నారు ఇక్కడ బైబిల్ సెలవిస్తూ ఉంది ప్రతిదినం కూడా మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి ప్రతివారు తమను తాము పరీక్షించుకొనవలను అనేటువంటి మాటలు మనకు కనిపిస్తున్నాయి ఎందుకని షుగర్ని బీపీని మనం చెకప్ చేసుకుంటాము అంటే ఒకవేళ హై అయితే చాలా ప్రమాదాలు జరిగిపోతాయి లో అయితే చాలా ప్రమాదం జరిగిపోతుంది అని మన శరీరానికి ప్రమాదం జరిగిపోవడం కోసం చాలా జాగ్రత్తలు ఎలా తీసుకుంటున్నామో మరి ఆత్మకి జాగ్రత్తలు ఏమన్నా తీసుకుంటున్నామా మన ఆత్మ పరిస్థితి ఎలా ఉంది వెలుగుగానే ఉందా ఆరోగ్యంగానే ఉందా పౌలు భక్తుడు అంటాడు నా శరీరం బలహీనమే కానీ నా ఆత్మ ఎప్పుడు చాలా ఫిట్గా ఉంది అంటాడు హలే నా శరీరం బలహీనంగా ఉంది ఎన్నో జాగరణలు ఎన్నో ఉపవాసాలు ఎన్నో కొరడా దెబ్బలు ఎన్నో పిడుగుద్దులు ఎంతో కరువు ఎన్నో సముద్ర ప్రయాణాలు ఎంతో ఆటుపోట్లు ఎన్నో మానసిక వేదనలు వీటన్నిటి మధ్యలో నా శరీరం నలిగిపోయింది నా శరీరం చాలా బలహీనంగా ఉంది కానీ నా ఆత్మ ఎప్పుడూ సిద్ధంగా ఉందని పౌలు భక్తులు చెప్తున్నాడు మనమైతే మన శరీరం ఎప్పుడు ఫిట్గా ఉందా లేదా చూసుకుంటూ ఉంటాం ఇందాక చెప్పాను కదా అలా పరిశీలించుకుంటూ ఉంటాం ఇంకా చాలామంది ఇలా పట్టుకుని చూసుకుంటూ ఉంటారు పల్స్ ఇలా పట్టుకుని మంచిగా ఉందా లేదా కొంచెం ఏమాత్రం తేడా వచ్చినా వెంటనే డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుని వెంట వెంటనే వెళ్ళిపోతూ ఉంటారు చిన్న గ్యాస్ట్రిక్ వచ్చి ప్రాబ్లం వచ్చి పెయిన్ వస్తుంటే హార్ట్ అటాక్ వచ్చేస్తుంది ఏమో వెంటనే హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయిపోతున్న దినాలివి మనకు తెలియకుండానే చాలామంది నిజంగానే హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోతున్న దినాలి అందుకే అనుక్షణం కూడా పరీక్షలు చేయించుకుంటున్నారు ఎక్కడ పడితే అక్కడ ల్యాబ్స్ చాలా ఎక్కువగా వచ్చేస్తున్నాయి కారణం ఏంటంటే ప్రతిరోజు ప్రతి మనుషులు అలా పరీక్షలు చేయించుకుంటూనే ఉన్నారు వాళ్ళ శరీరాలు ఎలా ఉన్నాయి అని ఈ శరీరం ఇక్కడే ఉండిపోద్ది ప్రియమైన దేవని బిడ్డలారా కానీ ఆత్మ అది దయచేసిన దేవుని దగ్గరికి ఆరోగ్యంగా వెళ్ళాల్సిన అవసరత ఉంది మరి నీ ఆత్మ యొక్క ఆరోగ్య పరిస్థితి ఏమన్నా నీకు తెలుసా పరీక్షించుకుంటున్నావా పరీక్షించుకునే సాధనం ఏంటో నీకు తెలుసా ఎలా పరీక్షించుకోవాలో తెలుసా మరి ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదవచనంలో మీరు చూస్తే నాకు ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించచ్చు వెలుగు సంబంధుల వలె నడుచుకొనడి హలెయ ప్రభువునకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుకొనచ్చు వెలుగు సంబంధుల వలె మీరు నడుచుకోవాలి అనే మాట మనం చూస్తున్నాం దేవుని యొక్క గ్రంథంలో మనం ఎలా ఉండాలని రాయబడి ఉందో అదే మన టెస్టర్ అండి దేవుని వాక్యమే మన టెస్టర్ అనుదినము దేవుని వాక్యం మనం పరిశీలన చేస్తూ ఉంటే రెగ్యులర్గా డివోషన్ ఉంటుంది మనకి అంటే ప్రతిరోజు మూడు అధ్యాయాలు చదవాలి ఐదు అధ్యాయాలు చదవాలి కొంతమంది ప్రతిరోజు కొన్ని అధ్యాయాలు చదవాలని పెట్టుకుంటారు కొంతమంది ఏదో క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి ఒక వాక్యం చదివి అబ్బాయి ఈ రోజుకి నేను చాలా ఎక్కువ చదివేశాను అనుకునే వాళ్ళు కూడా ఉన్నారనుకోండి అంటే చాలామంది వాక్యాన్ని పరిశీలన చేసి చదువుతూ ఉన్నప్పుడు లేదంటే ఇదిగో మనం ఇలా మార్నింగే వచ్చేటువంటి డివోషన్స్ అంటే డివోషనల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఆ ఉదయ కాలం ఒక వర్తమానాన్ని వినాలి అని పెట్టుకున్నారు కొంతమంది అది విన్నప్పుడు దాని ద్వారా కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటారు ఆ రోజు పరీక్ష కొలమానం అదే ఈరోజు పరీక్షించుకోవడానికి ఏ ఏ అవయవాల గురించి సేవకులు చెప్పారో ఈరోజు దేన్ని పరిశీలించుకోమని చెప్పారో ఆ రోజు ఆ పరీక్ష నీ బాడీకి అవసరమై ఉందని నీవు గ్రహించాలి కాబట్టి ఈరోజు మరి నీవు పరిశీలించుకున్నావా నీ ఆత్మ యొక్క కండిషన్ ఎలా ఉందో తెలిసిందా ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా పరిశీలించుకున్నావా కీర్తనాకారుడైనటువంటి అంటాడు నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో దేవా నన్ను పరీక్షించు నన్ను పరిశోధించు మేలైనటువంటి మార్గము లేదంటే అయోగ్యమైనది ఏమైనా నాలో ఉన్నదేమో అది తీసివేసి మేలైన మార్గంలో నన్ను నడిపించు అంటాడండి మరి మనం ఎప్పుడైనా అలా అడుగుతున్నామా మనమైతే మనకు మనమే చాలా నీతిమంతులం కదా నాలో ఏ లోపం లేదు అసలు నేను చాలా పర్ఫెక్ట్గా ఉన్నాను నేనేం పరిశీలించుకోవాల్సిన అవసరం లేదు నన్ను ఎవరూ పరీక్షించక్కర్లేదు అనేటువంటి గర్వపు మాటలు చాలా ఎక్కువగా మనం వింటూ ఉంటాం దావిదు చాలా భక్తుడండి ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానం చేయువాడు కానీ అతడు కూడా మనుషుడే కాబట్టి వృద్ధాప్యంలో ఎప్పుడైతే పడిపోయి దిగజారిపోయాడో అతడికి చాలా భయం వేసింది అందుకనే ప్రతి దినము అతడు పరీక్షించుకునేవాడు పరిశీలించుకునేవాడు పరిశోధించమని దేవుణ్ణి వేడుకునేవాడు మరి ఈరోజు నువ్వు వేడుకోవడం నీకొచ్చా అడుగుతున్నావా నీవు ప్రతి రాత్రి నువ్వు నిద్రకు ఉపక్రమించే సమయంలో దేవా ఈరోజు నీకు ఆయాసకరమైనది ఏమైనా నేను చేశానేమో అదంతా తీసివేయి ప్రభా నన్ను శుద్ధీకరించాయా నన్ను నేను టెస్ట్ చేసుకుంటున్నాను ఈ రాత్రి నీవు నాకు ఒక పీస్ ఆఫ్ మైండ్ లేదంటే సమాధానం ఇచ్చావనుకో నేను మంచిగా నిద్రపోతా లేదంటే ఏమైనా జ్ఞాపకం చేయి ప్రభు అని ఎప్పుడైనా పరీక్షించుకున్నావా నువ్వు ఇంకా చేసేసిన దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం మనం నేనేం చేయలేదు ప్రభా వాళ్ళే నన్ను ప్రేరేపించారు నేనేం చేయలేదు ప్రభా వాడు రమ్మంటే వెళ్ళాను నేనేం చేయలేదు ప్రభా వాళ్ళు మాట్లాడుతుంటే ఆటోమేటిక్గా మాట్లాడేశాను వాళ్ళు నా కోపం తెప్పించారు నేను తిట్టేశాను వాళ్ళు చూడ్డానికి తీసుకెళ్లారు ప్రేరేపించారు నేను త్రాగేశాను ఇలాగ మనము వేరొక్కరి మీద నింద మోపుకుంటున్నాం స్వపరిశీలన మనం ఎప్పుడూ చేసుకోవట్లేదు ప్రేమన బిడ్డలారా ఈరోజు కొరేందీలకి రాసిన పత్రికలో నుంచి ఏం మాట్లాడారు ప్రభువు మిమ్మలను మీరే పరీక్షించుకొనుడి మిమ్మల్ని పరీక్షించుకోవడం చాలా అవసరం అని చెప్తుంది ఈ లేఖన కాబట్టి ఈరోజు మీరు మిమ్మల్ని మీరు పరిశీలించుకోవడానికి పరీక్షించుకోవడానికి ఇష్టపడుతున్నారా మనకంటే బాగా దుష్టుడికి మన బలహీనతలు ఏంటో చాలా బాగా తెలుసు చాలామంది చాలా మంచివాళ్ళు అయి ఉంటారండి వాళ్ళు అస్సలు చెడ్డ లక్షణాలు త్రాగుడు తిరుగుడు ఏమీ ఉండవు వాళ్ళు చాలా మంచి వాళ్ళై ఉంటారు అవి కాకుండా చాలా భక్తిపరులైనటువంటి స్త్రీలు ఉంటారు ఏం చెడ్డవి ఏమి కూడా చేరు కానీ నోటి దురుస్తుతనం ఉంటుంది చాలామందిలో బూతులు తిట్టడం చెడ్డ మాటలు మాట్లాడడం కొండెములు మాట్లాడడం చాడీలు మాట్లాడడం ఇంకొకళ్ళ గురించి వినడానికి మాట్లాడడానికి వాళ్ళకి ఎంత ఇష్టం అంటే ఇంకొకళ్ళ గురించి చెడ్డగా మాట్లాడడం ఇవన్నీ కూడా కొంతమంది స్త్రీ పురుషులు కలిగి ఉంటారు మరికొంతమంది పురుషులు ఉంటారు వాళ్ళు చాలా మంచి వాళ్ళు చాలా మంచి వాళ్ళు ఎవరి గురించి ఎవరిని ఏమనరు ఎవరిని ఏమి తిట్టరు కొట్టరు ఎవరి గురించి చెడ్డ మాటలు మాట్లాడరు కానీ ఒక రకమైనటువంటి కొన్ని బలహీనతలు వారిని ఏలుబడి చేస్తూ ఉంటాయి వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళ రహస్యంగా ఉన్నప్పుడు చెడ్డ వాటిని చూడడం చెడ్డ వాటిని గురించి ఆలోచించడం చెడ్డ సినిమాలని చూడడం ఇంకా చాలా చెడ్డ సినిమాలంటే నేను వేరుగా వివరించి చెప్పాల్సిన అవసరం లేదు కదా అందరికీ సెల్ ఫోన్లో ఉంటున్నాయి అవి అటువంటివి చూడడం కొంతమంది పురుషులు స్త్రీలు పిల్లలు యవ్వనస్తులు చేస్తుంటారు వాళ్ళు చాలా మంచి వాళ్ళే అంటే ఏదో ఒక బలహీనత ఒక శరీరంలో మాత్రం ఉండిపోతూ ఉన్నప్పుడు ఆ ఒక్క బలహీనత మీద శోధకుడు దెబ్బ కొడతాడనే విషయం నీకు తెలియాలి ఈరోజు ఒక వ్యక్తి ఉన్నాడు అతని పేరు అఖిలస్ అనేటువంటి గ్రీకు సాహస వీరుడు అంట అతను ఏదో చరిత్రలో ఉన్నటువంటి పేరు అఖిలస్ అతడు చాలా చాలా సెక్యూర్డ్గా వచ్చేవాడు యుద్ధానికి పోరాటానికి వెళ్ళేటప్పుడు సెక్యూర్డ్గా అంటే నడినెత్తి నుంచి అరికాల వరకు కూడా చాలా సెక్యూర్డ్గా అంటే బుల్లెట్ ప్రూఫ్ టైప్ అంత ప్రొటెక్షన్తో వచ్చేవాడంట అతన్ని కొట్టడం సాధ్యమయ్యేది కాదు బాణం విసిరి చంపాలి అని అంటే ఎక్కడ ఎవరికి దేనికి దొరికేవాడు కాదు జాగ్రత్తగా గమనించండి మనం శాతానికి దొరకకుండా ప్రొటెక్ట్ చేసుకునేటువంటి విధానంలో మీరు ఆలోచించండి అప్పుడు శత్రువులు ఆలోచన చేశారు ఎలా ఇతన్ని ఎక్కడ కొట్టాలి అని తల నుంచి అరికాలు వరకు పరిశీలిస్తూ ఉన్నప్పుడు తలకి చాలా ప్రొటెక్షన్ ఉంది మెడకి ప్రొటెక్షన్ ఉంది నడుముకి ప్రొటెక్షన్ ఉంది పొట్టకి ప్రొటెక్షన్ ఉంది కింద వరకు ప్రొటెక్షన్ ఉంది కాళ్ళకి కూడా ప్రొటెక్షన్ ఉంది కాలు మోకాళ్ళ నుంచి అరికాలు వరకు ఉండేటువంటి ఒక భాగంలో ఒక ప్లేస్లో కొంచెం గ్యాప్ ఉందంట ఆ గ్యాప్ చాలు నాకు అనుకున్నాడు శత్రువు మీదే ఫోకస్ దాని మీదే గురి దాని మీదే బాగా కాన్సన్ట్రేషన్ పే చేసి ఆ విషపు బాణము ఆ కాలు దగ్గర అరికాలు దగ్గర ఉన్న చిన్న ప్లేస్ అక్కడొక్కటే ప్రొటెక్షన్ లేదు అక్కడ విసిరి కొట్టినప్పుడు అతడు దాని దాటికి కుప్పకూలిపోయాడంట ఈరోజు నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే అంత బాగుండొచ్చు నువ్వు అన్ని విషయాల్లో మంచి వాడవే అన్ని విషయాల్లో మంచి దానవే నీవు ఒక చిన్న బలహీనత దేవుని బిడ్డ ఆ బలహీనత మీద శోధకుడు కొడతాడు మాటి మాటికి నీకు ఏమీ బలహీనత ఉందో వాడికి తెలుసు అది నీ నోర నీ చెవుల నీ నాలుక నీ తనమా నీ తనమా నీ వ్యసనమా నీ అంటే నీ శరీర బలహీనతలా నీకు ఏది బలహీనతో దాని మీద వాడు దెబ్బ కొడతాడు కాబట్టి ఈరోజు నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాడగల అయ్యా ఈ బలహీనత నుంచి నన్ను విడిపించు దావిద కీర్తనాకారుడు ప్రార్థన చేసినట్లు చేసుకోగలవా నీవు కీర్తనల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయం వచనములో దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము ప్రభువ అనే ప్రార్థన ఉంది దురభిమాన పాపంలో నేను పడిపోకూడదు మొఖమాటానికి పోయి నేను ఎక్కడా పడిపోకూడదు ఏ పాపంలో నేను పడిపోకుండా నన్ను ఆపునైనా నా నోటికి నా కంటికి నా మొక్కి నా చెవులకి కావలి కాయునైనా నా శరీర బలహీనతల్లో నేను పడిపోకుండా నాకు ప్రొటెక్షన్ దయచే ఈరోజు నన్ను నేను పరిశీలించుకుంటున్నానని దేవుని వాక్యపు వెలుగులో నీవు పరిశీలించుకోవాలి ఇలా వాక్యాలు వింటూ ఉన్నప్పుడు వాక్యాలు చదువుతూ ఉన్నప్పుడు వాక్యపు వెలుగులో మాత్రమే నీ లోపాలు కనిపిస్తాయి వెంటనే ఒప్పుకొని విడిచిపెట్టుకోవడం చాలా అవసరం ఆ విధంగా ఒక వీరుడు అన్నీ జయించి ఒక చిన్న చోట ఓడిపోయిన సందర్భం చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం చాలామంది మనుషుల దగ్గర అన్నీ మంచివాడేనండి ఇది ఒక్కటే అంటూ ఉంటాం కదా నీవు కూడా అన్నీ మంచిదానివి అవ్వచ్చు ఆ చిన్న బలహీనత చిన్న గుంట నక్కలు నీ ద్రాక్ష తోటను చెడిపేస్తాయి కాబట్టి ఈరోజు ఈ విషయంలో జాగ్రత్త పడాలని దేవుని దగ్గరికి వెళ్ళి నన్ను నేను పరీక్షించుకోవడానికి ఈరోజు నాకు అవకాశం ఇవ్వండి ప్రభావ నేను పరీక్షించుకుంటున్నాను ఈరోజు వాక్యం ద్వారా నువ్వు మాట్లాడితే ఏమైతే నువ్వు మాట్లాడవో అది నేను సరి చేసుకుంటానని అలా అయినా మనం ఒప్పుకోలు చేసుకోవాలి వాక్యం చదివేటప్పుడైనా నీకు తెలుసు నువ్వు ఎలాంటి వాడవో అలా నీకు నీవు మనస్సాక్షిని మనస్సాక్షి స్వరానికి లోబడుతూ కీర్తనాకారుడు వలె యోబు భక్తుని వలె ఇంకా అనేకమైన భక్తులు ఈ విధమైన ప్రార్థనలు చేసుకుని తమను తాము కాపాడుకున్నారు ఆఖరికి పౌలు భక్తుడు కూడా మంచిది ఏది కూడా నా శరీరంలో నివసించట్లేదని నాకు తెలుసు ఈ చావునకు లోనైన శరీరం నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు అని రోధించి విడిపించుకున్నట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ప్రతి కూడా మనం కూడా పరీక్షించుకుందామా షుగర్ టెస్టర్ బీపీ టెస్టర్ ఎలా అయితే ఉందో ప్రతిరోజు కూడా నీవు నీ ఆత్మకి టెస్ట్ చేసుకొని ఈ దేహముని అంటే దేవుని ఆలయమైనటువంటి దేహాన్ని కాపాడుకోవడానికి మన దేహాన్ని మనం గౌరవించుకొని ప్రభుకి ఆలయముగా పరిశుద్ధమైన నివాస స్థలముగా ఉంచి ఈ లోకాన్ని జయించి దేవుడిచ్చేటువంటి ప్రతివిధమైన ఆశీర్వాదం పొందుకోవడానికి మరి ఆత్మలో సంపూర్ణమైన ఆరోగ్యముతో ఉండడానికి అవసరమైన కృప శారీరకంగా మానసికంగా ఆత్మీయంగా బలంగా ఉండేటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము ద్వారా దేవుడు మనకు అనుగ్రహించను గాక ఈ లేఖన భాగము దేవుడు మన వెనుకడిలో దీవించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడువైన తండ్రి మహోన్నతుడు దేవా దేవ వినుచున్న వారిలో ఎవరైతే రిపెంటెన్స్ నాయన వారి జీవితంలోనికి వస్తుందో ఎవరైతే నైనా నిజముగా ఒప్పుకోలు మనస్సు వారు ఒప్పుకుంటున్నారో ఈ వాక్యము ద్వారా వారందరినీ దర్శించండి ఉదయకాల సమయంలో మరి ముఖ్యముగా ఎవరైతే వాక్యానికి లోబడి వాక్యపు వెలుగులో తమను తాము పరిశీలించుకుంటున్నారో వారందరినీ కూడా దీవించి విడిపించి నీ గొప్ప కార్యాలు వారి పక్షముగా జరిగించి మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ఈ దిన దీవెనలతో నింపండి దిన ఆశీర్వాదాలతో నింపండి శారీరకంగా మానసికంగా ఆత్మీయంగా మంచి ఆరోగ్యం ఇచ్చేయండి నీ కృపగల హస్తానికి బిడ్డలను అప్పగించుకుంటూ ఏసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ